అందరికీ నమస్కారం. అరకు గిరిజన ప్రాంతంలో ప్రాచీన నృత్య కళ దింస. దీనిలో నృత్యం చేసే కళాకారులు అలాగే వాద్యాలు వాయించే వాయిద్యకారులు వారి యొక్క చరిత్ర తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరం. దీని గురించి నేను 2 పార్ట్లో వీడియో ఎడిట్ చేశాను. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ద్వారా మేము ఏమి చేయాలో కూడా మాకు తెలుస్తుంది. ఈ వీడియోలో దింస కళాకారులు సన్నాయి మరియు డప్పు కళాకారుల యొక్క ఇంటర్వ్యూను మీరు చూడవచ్చు. వారు ఏ రకంగా దాన్ని నేర్చుకున్నారో తెలియజేస్తారు. ఎప్పుడెప్పుడు ఉదయం వాళ్ళు అంటే పండుగ పండుగ పూట ఊపుతాము, ఇలాంటి కార్యకర్తలు ఊపుతాము. ఏ పండగకి అది? అది దసరా పండుగ అయినా, ఈటం పండుగ అయినా, సంక్రాంతికి అయినా, దీపావళికి అయినా, మరి ఇలాగ ఇక్కడ పెళ్లి ఇంటికి కానీ. ఇది ఎవరు నేర్పించారు? ఇదో మన గురువారు చచ్చిపోయినాడు అలా గన్నెల్లి. ఏం పేరు? ఆడ పేరు కొలియా అంటారు కానీ ఆడ పేరు కొలియా. ఊదేటప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఊటప్పుడు అలాగే ఉంటుంది బాబు. మరి ఇది ఎక్కడ కొన్నావు? ఇది ఇది మన ఒరిసి కాసి తీసుకున్నా. దీన్ని ఏమంటారు? దీన్ని సొనా అంటారు. ఎంత ఉంటుంది ఇది? ఇది 2000 దాకా ఉన్నారు బాబు. ఎంత? 2000 దాకా ఉన్నారు. 2000 దాకా ఉంటుందా? దీన్ని దేంతో తయారు చేస్తారు? మేము తీసుకుని తీసుకురావడం. ఆ తర్వాత ఇది మామూలుగా గురువు కొట్టాలి. మేము ఇక్కడ ఉంటుంటాము. ఎలా ఊతారు ఒకసారి ఊది చూపించండి. ఇలా పెట్టి आमची तीन संग किचो मे पाटा सोसी सी ना आले सोसी से ना संग संग ले आले सोसी से ना Thank you.
చెప్పండి. సైలోరి బాటచల్ని సొకియారి ఇంకా మంగోలి దేవుడు పూజది మంగోలి కొలెంట ఒకసారి ఊదండి. పేరేం పేరు? ఎప్పుడు నేర్చుకున్నారు? 90లో. ఎవరు నేర్పించారు? ప్రజలు నేర్పించారు. అంటే మీకు ఒక నాన్నగారు తాతగారు ఎవరు ఉంటారు కదా, ఎవరు ఎవరు? ఎన్ని రకాలు వాయిస్తారు ఒకసారి వాయించండి. మంగోలి ఇంకా ఇదేంటి? బాట్కెల్ని ఇంకా ఇదేంటి? సైలోరి. నెక్స్ట్ ఇంకోటి ఇదేంటి? బజా డెంసా. బోట్ డెంసా ఇంకా ఇది నట్కారి సొత్తికారి ఇంకా ఓకే. ఇప్పుడు ఎలా ఉంది, ఎంత ఇస్తున్నారు? ఇక్కడ చాపరాయిలో వచ్చి పని చేస్తున్నారు కదా, రోజు ఎంత వస్తుంది? ఎంత రావచ్చు రోజుకి? నాలుగైదు వేలు వస్తుంది. అందరు పంచుకుంటే ఒక్కొక్కడికి 300-400 వస్తుంది. పర్లేదా, ఇంటి గడుపుతుందా? ఖర్చులు చేతి ఖర్చులు అవుతున్నాయి కదా, ఎంతో కొంత వస్తుంది. ఈ వయసులో ముసలి వయసులో కూడా ఎంతో కొంత ఆదాయం నేర్చుకున్నందుకు ఇది సంతృప్తికరంగా ఉంది కదా మీకు. ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇస్తుందా మీకు? ఐటీడీఏ రూపాయి కూడా ఇవ్వట్లేదా? మరి చాపరాయిలో వచ్చి ఇంత చేస్తున్నారు కదా, ఐటీడీఏ రూపాయి ఇవ్వట్లేదా? మరి ఎప్పుడైనా పిఓ గారికి అడిగారా? అడిగాం బాబు, ఎన్నిసార్లు ఖాతాలు పెట్టాము, ఎన్నిసార్లు ఇది చేసాం కానీ ఆయన ఇష్టాన్ని ఇస్తాను అన్నారు. రామారావు కూడా ఖాతా పెట్టి ఆయన కూడా ఇష్టం లే. ఆ పాట ధరలు మీకు వారానికి ఆదివారం శనివారం మూడో స్వేట్ ఇస్తారన్నారు, దీనికి కూడా ఇవ్వలేదు. అవును. ఎంతమంది ఉంటారు కళాకారులు మొత్తం ఇక్కడ? మేమా మొత్తం కలిసి ఒక జట్టు కలిసి 20 ఉన్నాము. మేము ఇక్కడ రావడానికి ఒక 12-13 అవును. అయితే రోజుకి కనీసం ఒక 300-400 నుంచి 500 దాకా రావచ్చు. అంటే ఈ సీజన్ అప్పుడు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది మీకు, బాగుందా? మాకంటే మామూలుగా అంటే రోజు కొడుతున్నారు కదా, ఎలా ఉంటుంది? అంటే రోజు కొడుతామంటే చిన్న అలుపు. ఇది ఎక్కడ తీసుకున్నారు ఈ డప్పు? డప్పు మేము కొనుక్కున్నాం. అంటే మరి ఇప్పుడు ఇది చర్మంతో చేసింది కాదు కదా, ప్లాస్టిక్ తో చేసింది? పాడేళ్ళు కొన్నారా? అది బాగుంటుంది, ఇది బాగుంటుందా? అవునవును. ఇది అది శబ్దం ఒకటేనా? సరే ఇప్పుడు అందరికి ఒకసారి నమస్కారం పెట్టి చెప్పండి. ఓకే సరే. ఉన్నాయి మొత్తం 12 రకాలు ఉన్నాయి. అందులో ఏది బాగుంటుంది? ఇప్పుడు
ఏదైనా మన దీపానికి ఆడతారు కదా, అది ఒకటి. మామూలు ఇంతగా దింస అంటే అది భారీగా, అది కూడా మేము ఉంటాయి అక్కడ నుంచి. ఈ సొఫియారి లాంటి ఇది చితా చిదరం లాంటి ఇది ఉన్నదని. అది దీపావళికి ఆడేదానికి ఏం పేరు, నటకారి 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 పాటలు నటకారి కానీ. అది మామూలు నోటుతో ఒకసారి ఊదండి, ఎలాగా ఎలా నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటారు? ఎలా ఒకసారి పాడు, పాడు ఇంకోసారి, ఇంకోసారి పాడు ఇంకోసారి. చాటు చాటు అగంబారి గోచరు చాటు ఆ చట్టు సంగతి చట్టే కదలు ఏందే తోరీ పాటు తోరీ పాటు నటకారు కనిపించారు మిగే రాజచంద్రమణి బచరే పవన మరే సాయి గోరే చాయి మణిమా నాయ మరో మణిమాకు లో నాయి చాయి మాకు మన నాయ అసలు